కామారెడ్డి మండలం ఉగ్రవైసివారులో ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ డిపో వన్కు చెందిన బస్సు కామారెడ్డి నుంచి కరీంనగర్ బయలుదేరింది. కామారెడ్డి మండలం ఉగ్రవైసివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి నుండి కరీంనగర్ వస్తున్నాం. కరీంనగర్ వండిపో బస్సు ఇది. మేము ఉగ్రవైకి దగ్గర మొత్తం రాడిసైడ్ వచ్చి డీసీఎం మాకు కొట్టిండు. మా బస్సుకు కొట్టుకుంటా బాడీకి కొట్టుకుంటా వేయండి. మొత్తం మేము ముంగటి అంతా తప్పించినాము. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, అటు దిగడానికి చెట్లలా వేయినా మా బస్సు అంతా. లెఫ్ట్ సైడ్ మేము కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాం. ఎంతమంది ప్యాసింజర్ 15 మంది గాయల పడి మాకు చిన్న చిన్న చల్పగా. మీ పేరు? సత్తయ్య. కరీంనగర్ వండిపో చెందిన బస్సు అండి మాది. మేము కరీంనగర్ నుండి కామారెడ్డికి వస్తుండగా కామారెడ్డి బైపాస్ దాటిన తర్వాత డీసీఎం వ్యాన్ రాంగ్ రూట్ లో వచ్చి మా బస్సును తగ్గడం జరిగింది. మా దానిలో డ్రైవర్ తప్పేం లేదు. డ్రైవర్ తర్వాత టైర్ తర్వాత నుండి తాకడం జరిగింది బండి. అందులో ఒక 10-15 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఇద్దరికి స్వల్ప గాయాలు.